జన్మనిచ్చియు పెద్ద చేసియు విద్య బుద్ధుల బాట చూపిన జనని జనకుల చరణయుగలికి వందనం అభివందనం. విద్య బుద్ధుల మార్గమందున మంచి చెడ్డలు ఎంచ చూపిన జ్ఞాన భాస్కరులైన గురువులకు పాదములకి వందనం అభివందనం. స్వాగతం సార్, మీకు అందరికీ సుస్వాగతం. ఈ చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఈ ఉన్నటువంటి ఈ విద్య అనేటటువంటి ఈ విద్యాలయానికి మీరు కావలసినటువంటి మౌలిక వసతులను సమకూర్చడం ఈ చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయము. మీరు ఇక్కడ చదివి ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళి మీరు ఈ స్థాయిలోకి వచ్చి ఈ రకంగా ఉన్నారని అంటే ఈ రకంగా వెళ్ళి మాకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు మేము ధన్యులుగా భావిస్తున్నాం. విద్య అనేటటువంటి పదము విద్య అనేటటువంటి సంస్కృత పదం నుంచి పుట్టింది. ఎడ్యుకేషన్ అనేటటువంటి పదము ఎడ్యుకేర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి పుట్టింది. ఈ విద్య అనేటటువంటి విస్తృత రూపాన్ని ఇంకా చెప్పుకోవాలని అంటే మానవుణ్ణి అజ్ఞానము నుండి జ్ఞానానికి, చీకటి నుండి వెలుగుకు, చెడు నుంచి మంచికి, అశాశ్వతము నుండి శాశ్వతానికి, అమూర్తము నుండి మూర్తత్మానికి మార్గాన్ని చూపించేదే విద్య. అలాంటి విద్య కోసం పాటుపడి మాకు అహర్నిశలు కృషి చేసి ఈ సౌకర్యాలను కల్పించినందుకు మరోసారి మీకు కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నా. నాకు ఒక చిన్న, నేను ఎందుకో మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, నాకు ఒక భోజరాజు అనేటటువంటి రాజు ఉంటాడు. ఆ రాజు కాలం లోపల ఒక అతను వచ్చి ఒక పక్క గ్రామం నుంచి ఒక అతను వచ్చి ఏమంటాడంటే, నాకు నేను ఎలాంటి నాకు సౌకర్యం లేనటువంటి వాడిని, నాకు ఏదైనా ఇల్లు ఇప్పించండి, నాకు రెంటికి ఇల్లు ఇప్పించండి అని అడుగుతాడు ఆయన. ఆ వ్యక్తి అడిగితే అప్పుడు భోజరాజు ఏమంటాడంటే, ఎవరిని వెతికినా ఎవరి దగ్గర ఇల్లు కిరాయికి దొరకదు. దొరకనప్పుడు ఆ భోజరాజు ఒక ప్లాన్ చేసేస్తాడు, ఎవరింట్లో అయితే చదువుకోనటువంటి వాడు ఉంటాడో వాడిని బయటికి దొబ్బండి, ఇతన్ని ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచండి అంటారు. దొరకంగా గూఢాచారులు అందరు వెతకంగా, నీకు చదువు వస్తా అంటే చివరికి ఒక్కటి దొరికితే నాకు రాదని చెప్తాడు. వాడిని బయటికి దొబ్బేస్తారు. దొబ్బేసి రాజు దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏమరా నీకు చదువు రాదా అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, కావ్యంబు రాయగల భోజదేవ నచ్చునో నచ్చదో నరపాల రూపాల మహిమ. నేను కావ్యాన్ని రాయగలుగుతా మహారాజా, ఈనాటి ఉన్నటువంటి నా కావ్యానికి గుర్తింపేడున్నది, అందుకోసం నాకు నా చదువు రాదని చెప్పి నా అని అంటాడు. అంటే చదువు అప్పుడు భోజరాజు చాలా విచిత్రంగా ఉంటాడు. అంటే ఈ దేశంలో ఈ నారాజ్యంలో ప్రతి ఒక్కడు ఎవడు కూడా నిరక్షరాస్యుడు లేకుండా ఉన్నాడా, అంటే నేను ఇంత గొప్పగా అభివృద్ధి చేశానా అని అనుకుంటాడు. మన ప్రభుత్వాలు కూడా అట్లుంటే బాగుండేని నేను ఆశిస్తున్నా. తర్వాత చివరికి, సార్ నేను కోరేటటువంటి కోరికలు చాలా పెద్దవి సార్, మీరు భయపడతారేమో నాకు తెలియదు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంది అని అంటే, ఇక్కడ నేను ఈ 2018లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నేను వచ్చినప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. మన నరసింహరెడ్డి సార్ చూశారు మీరు, ఆ సార్ రాముడు మీరు లక్ష్మణుడు అని ఇప్పుడుదే అర్థమైంది. వాస్తవానికి పురాణ పరంగా కూడా రాముడు నల్లగున్నాడు, లక్ష్మణుడు తెల్లగున్నాడు, జోడి మంచిగానే ఉంది సార్. అయితే మీ టీం వస్తున్నది అని అంటే నేను ఒక ఆశాభావంతో ఏమున్నా, ఈరోజు నేను ఉంటా నేను వెళ్ళిపోతా. బిలో పావర్టీ లైన్ కింద చాలా పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు సార్ మా దగ్గర, కంప్లీట్గా ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలు ఎంతో కొంత సామర్థ్యం ఉండి పోతున్నారు, అది కూడా కూలీనాలు చేసి పిల్లలు పోతున్నారు, అది కూడా కష్టపడే చెప్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నిస్సహాయ స్థితిలో, ఏమి చిట్ట చివరి పిల్లలకి ఏమి ఆసరా లేనటువంటి పిల్లలు మా స్కూల్కి వస్తున్నారు సార్. ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్స్ కానీ, తర్వాత రెసిడెన్స్ స్కూల్స్ కానీ, ఏదో కొంత మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తే మంచి మంచి సరుకు, ఏదైతే జర తెలివిన పిల్లలు ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ సీట్ ఇస్తుంది, ఆ సరుకు కూడా పోతుంది. జల్లెలు పడితే మొత్తం మా దగ్గర వచ్చేది తాళ్ళు మొత్తం, వాళ్ళని తీసుకొని మేము రాకవలసి వస్తుంది. మీతోటి శిరస్సు వంచి మీతో నేను ఏం కోరుకుంటున్నాను అంటే, ఒక ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి ప్రైవేట్ టీచర్లు ముగ్గురు విద్యా వాలంటీర్లను ఒకవేళ ఒక 3 సంవత్సరాల వరకు మీరు ఒకవేళ ప్రొవైడ్ చేస్తే, మేము డయాగ్రామ్ ఇస్తాం, మా ఎంఈఓ గారు డయాగ్రామ్ ఇస్తాం, మా విద్యా వ్యవస్థ డయాగ్రామ్ ఇస్తాం, ఆ డయాగ్రామ్ ఫిట్ చేసి ఆ ప్రైవేట్ స్కూల్ను మర్చే విధంగా మేము ఇక్కడ తయారు చేస్తాం సార్. ఇక్కడ ఉన్నటువంటి 150 మంది పిల్లలు నింపుతాం, అలాంటి సహాయం ఒకవేళ మీరు చేస్తే. అది నేను కోరడం సబబా కాదా, అది వేరు విషయం.
అవకాశం ఉన్నదా లేదా అవకాశం ఉన్నది నేను అడుగుతున్నా కాబట్టి ఇది పెద్ద కోరిక నా విషయం లేదు, ఇది పెద్ద కోరిక కాబట్టి దాన్ని ఆచరణ సాధ్యంలోకి తెచ్చేది చేసేది కర్త కర్మ క్రియ అంతా మీరే సార్. కాబట్టి ఈ విషయాన్ని కొంచెము మీ యొక్క టీము మీరు అందరు చర్చించుకొని కొద్దిగా మళ్ళీ మాకు మా సర్పంచ్ గారు కానీ ఇంకెవరు కానీ సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అవకాశాలు అన్నీ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు ఉంది, రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్లు ఉన్నాయి, అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏందని అంటే ఇప్పుడు మొత్తము కంచెం ఉంది కానీ దాంట్ లోపల అన్నం లేదు. అన్నం కావాలంటే ఇల్లే కావాలి, వీళ్ళు లేకపోతే మేము గోడలకైతే చదువు చెప్పలేము. కాబట్టి ఆ ముగ్గురు విద్యా వాలంటీర్లు అది ఊళ్ళో ఉన్న వాళ్ళనే కాదు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను ఆ టర్న్ ఓవర్ ఒక ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి టర్న్ ఓవర్ అయిన టీచర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు వాళ్ళని మాకు అప్పచెప్తే ఎల్కేజీ యూకేజీ అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో బల 6 ప్లస్ ఉన్న వాళ్ళని చేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నారు. అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ అనేది బిలో 6 ఇయర్స్, ఆ బిలో 6 ఇయర్స్ వాళ్ళు కూడా పరిగెళ్తున్నారు. వాళ్ళు కనీసం నెల సంవత్సరానికి 15,000 నుంచి 20,000 వరకు ఫీజులు కట్టుకుంటున్నారు. అది కూడా కష్టపడి కట్టుకుంటున్నారు, నరకయాతనతో కట్టుకుంటున్నారు. తటుపటి అట్లాంటి లోటుపాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. ఇంకా చివరిగా ఒక విషయం ఏంటని అంటే మీరు ఈ స్థాయికి ఎదగడం ఇట్లా ఇది చేయడం అని అంటే ఈ కుటుంబ నేపథ్యం పరిసరాల నేపథ్యం మీకు బాగుంది, మాకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బాగున్నాయి, ఈ పిల్లలకు కూడా అదే పరిస్థితి రావాలి, వీళ్ళు కూడా అట్లా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ నవే డేస్ మీరు చూస్తూనే ఉండొచ్చు, అమెరికా నుంచి ఇక్కడ వచ్చారు, మీరు చాలా రోజుల తర్వాత ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ రోజు రోజుకు ఎక్కడైనా కానీ మానవతా నైతిక విలువలు అనేవి దిగజారిపోతున్నాయి. ఆ మానవతా నైతిక విలువలు హ్యూమన్ వాల్యూస్ పెంచాలి అని అంటే స్కూల్ టీచర్ కావాలి, స్కూల్ కావాలి, ఎన్విరాన్మెంటల్ కరెక్ట్ ఉండాలి, కుటుంబ నేపథ్యం కరెక్ట్ ఉండాలి, అవన్నీ బాగుంటేనే ఇవి డెవలప్ అవుతాయి సార్. అన్నిటికంటే ముఖ్యము ప్రభుత్వాలు మనకు కావాల్సింది, ముఖ్యం కావాల్సింది విద్యా వైద్యాన్ని ఎక్కువ ఎక్కడైతే ప్రోద్బలం చేసి ఎక్కడైతే పటుత్వాన్ని కలిగిస్తాయో అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ నేను కోరినటువంటి కోరికలను తప్పుగా అనుకుంటే మన్నించాలని చెప్పి శిరస్సు వంచి మళ్ళీ నేను మీతో మీకు క్షమాపణ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.